హైదరాబాద్ లోని అమీర్పేటలో కొత్తగా ప్రారంభించిన ఆసుపత్రిలో త్వరలోనే డయాలసిస్ సేవలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అమీర్పేటలో 4.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల హాస్పిటల్లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అనుమతించి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని మంత్రి తలసాని చెప్పారు. అదేవిధంగా సిక్కేసిన